Damn it. ఏంటిట కుండబద్దలు కొడతా అంట. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం, మేము ప్రత్యేక హోదా సాధించే వాళ్ళకి పోరాడతాం, మా ఎంపీలు పోరాడుతూనే ఉంటారు అంటున్నారు బొత్స సత్యనారాయణ గారు. అలాగే మూల రాజధానుల బిల్లు కూడా సాంకేతిక అంశాలు ఉన్నాయి కాబట్టి మేము ఉపసంహరించుకున్నాం, మళ్ళీ మెరుగైన బిల్లు పెడతాం, మూడు రాజధానులు పెడతాం అని కూడా అంటున్నారు బొత్స సత్యనారాయణ గారు. ఇది నేను బొత్స సత్యనారాయణ గారి నత్తిని విమర్శించడానికో, ఆయన్ని ఎగతాళి చేయడానికో, ట్రోలింగ్ చేయడానికో మాట్లాడలేదు. ప్రత్యేక హోదా, మూడు రాజధానుల అంశాల విషయం ఆయన మాట్లాడిన తీరు చూస్తే అసలు బుర్ర ఉండే మాట్లాడుతున్నారా, మరి మరి ఒక మంత్రిగా బాధ్యత ఉండి మాట్లాడుతున్నారా అనేది అర్థం కాదు. మరి విభజన చట్టం అమలుకి నోడల్ ఏజెన్సీగా భావిస్తున్నటువంటి కేంద్ర హోంశాఖ సెక్రటరీ నిన్న ఇరు రాష్ట్రాల సంబంధించిన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అధికారులతో విభజన చట్ట సమస్యల పరిష్కారానికి చర్చలు జరపడానికి ఒక అజెండా పంపించారు. అజెండాలో ప్రత్యేక హోదా కూడా ఉంది. దాంతో బ్లూ మీడియా వాళ్ళు రెచ్చిపోయి నిన్నంతా డబ్బా కొట్టుకొని మేము ప్రత్యేక హోదా సాధించేసాం, మా జగన్ రెడ్డి గారు సాధించేశారని చెప్పి డబ్బా కొట్టుకుంటే మధ్యాహ్నానికి రివైజ్డ్ అజెండా పంపించారు కేంద్రం నుంచి, మార్పులు చేసిన అజెండా. ఆ అజెండాలో ప్రత్యేక హోదా అంశం లేదు. ఏడు జిల్లాలు వెనుకబడిన జిల్లాల నిధులు లేవు. దాంతో సాయంత్రానికి అంబటి రాంబాబు లాంటి అతి తెలివి ఎమ్మెల్యేలు ఇది చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేయటంలో జరిగిన విషయం అని చెప్పని ఆయన ఏదో ఆయన మన గంభీరంగా చెప్పాడు. ఇదంతా చూసిన తర్వాత బొత్స సత్యనారాయణ ఒక సీనియర్ మంత్రి, కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్గా కూడా చేశాడు, మరి ముగ్గురు ముఖ్యమంత్రుల మంత్రివర్గాల్లో మంత్రిగా పనిచేశాడు, ఇప్పుడు మళ్ళీ మంత్రిగా పనిచేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో. ఇంత సీనియారిటీ ఉన్నటువంటి ఒక మంత్రి ఇంత బాధ్యత లేకుండా ఏదైతే విభజన చట్టాల అమలును పర్యవేక్షించాల్సిన కేంద్ర హోంశాఖ మరి ప్రత్యేక హోదా అని అజెండాలో పెట్టి తీసేసిన తర్వాత ఇక దాని మీద నోరు మూసుకొని ఉండాలి. మేము సాధించే వాళ్ళకి పోలాడతాం అంటే ఇక మిమ్మల్ని మీ నత్తిని ఎలా అర్థం చేసుకోవాలి? తెలివి తక్కువతో నత్తి వస్తుందా మీకు? నిజంగానే అలా నత్తి ఉందా? అసలు మీ బుర్రుండి లేకపోతే బుర్రలే నత్తి వస్తుందా? అర్థం కాకుండా ఉన్నటువంటి వ్యవహారం. అలాగే మూడు రాజధానుల బిల్లు సాంకేతిక అంశాలు ఉన్నాయి, మేము మళ్ళీ పెడతామంటున్నారు. ఏంటి మళ్ళీ పెట్టేది? అసలు ఎందుకు ఉపసంహరించుకున్నారు? ఆ బిల్లు ఒకసారి పెట్టి శాసన మండలికి పంపించి మండలిలో నవ్వులు పాలై మళ్ళీ మండలిని రద్దు చేయమని చెప్పి మళ్ళీ పెట్టి రెండోసారి పెడితే మండలికి పోయి తిరస్కరించిన బిల్లు చేసేసుకోవచ్చు అన్నటువంటి అంశం పట్టుకొని గవర్నర్కి పంపించి గవర్నర్ సంతకం పెట్టించి రెండు సంవత్సరాలు దాని మీద కోట్లాది రూపాయలు ఇచ్చి లాయర్లతో హైకోర్టులో పోరాడి ఇప్పుడు సింపుల్గా సాంకేతిక అంశాలు ఉన్నాయి కాబట్టి ఉపసంహరించుకున్నాం, మళ్ళీ మెరుగైన బిల్లు పెడతామంటే మెరుగైన బిల్లు పెట్టే బదులు సవరణల బిల్లు పెట్టచ్చుగా. అదే బిల్లుకి విసులుబాటు ఉంది కదా అసెంబ్లీలో, ఏ బిల్లులోనైనా ఏదైనా అంశాలు యాడ్ చేయాల్సి వచ్చినా మార్పులు చేయాల్సి వచ్చినా సవరణల బిల్లు పెట్టుకోవచ్చు కదా. మరి అలా చేసుకోకుండా మరి బిల్లుని ఎందుకు ఉపసంహరించుకున్నారు? హైకోర్టులో కొట్టేస్తారు, అలా కొట్టేస్తే మళ్ళీ తిరిగి మనకి ప్రవేశపెట్టే పరిస్థితి ఉండదు అని చెప్పని అనుకున్నారు. అలా దాన్ని వదిలేసి మరి ఇప్పుడు ఇలా మళ్ళీ పెడతాము సాంకేతిక అంశాలు అది ఇది అని అంటే బుర్రుండి మాట్లాడతారా, బుర్ర లేక మాట్లాడతారా? లేకపోతే అసలు ప్రజలంతా కళ్ళు మూసుకొని ఉన్నారు, చెవులు మూసుకొని ఉన్నారు, వాళ్ళకి ఏమీ తెలియదు, మనం ఏది చెప్తే అదే వింటారు, మనం మామూలుగా చెప్పినా నత్తిగా చెప్పినా వింటారు, అది వినేసి హాయిగా నిద్రపోతారు. వాళ్ళు ఏం ఆలోచించరు, వాళ్ళకి మెదళ్ళు ఉండవు అని బాని భావిస్తున్నారు ప్రజల్ని. ప్రత్యేక హోదా గురించి 5 సంవత్సరాల్లో ఎన్ని నాటకాలు నడిపింది భారతీయ జనతా పార్టీ చంద్రబాబు హయాంలో. ముందు ఇస్తామని ఎన్నికలు గెలిచారు 14లో, మరి అది ఇదే రాష్ట్రంలో మరి మోడీ చెప్పెళ్ళాడు నెల్లూరులోనూ తిరుపతిలోనూ అన్ని చోట్ల చెప్పెళ్ళి మళ్ళీ కాదు,
నీతి ఆయోగ్ ఆర్థిక సంఘాలు ఏ కబుర్లు చెప్పి తీసేసామన్నారు. ఆ బదులు ప్యాకేజ్ ఇస్తామన్నారు. ప్యాకేజీకి స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టుకోమంటారు. అది నేరుగా ఇవ్వకుండా నేరుగా ఇస్తే కేంద్రం మీద పడుతుంది, స్పెషల్ పర్పస్ వెహికల్ పెడితే రాష్ట్రానికి అప్పు కింద మారుతుంది. ఆ మాత్రం తెలివిగా లేనివాడు ఆ చంద్రబాబు. స్పెషల్ పర్పస్ వెహికల్ నేను పెట్టనన్నాడు, అది ఎగ్గొట్టారు. ఓ పక్కన ఆ చనిపోయిన అరుణ్ జైట్లీ ఎగతాళి కూడా చేశాడు. డిఫెన్స్ నిధులు కూడా అడిగేటట్టున్నారే ఈ ఆంధ్ర వాళ్ళని. ఇలా దుర్మార్గంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని చిత్రించి వాళ్ళు ఆ రకంగా పబ్బం గడుపుకున్నారు. ఐదేళ్ళు ముగిసిపోయిన అధ్యాయం అన్నారు. ఆ తర్వాత మళ్ళీ వచ్చిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. ఇంక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా తొలి మీటింగ్లోనే వాగ్దానం చేశాడు, అమరావతి రాజధానికి నిధులు అడగను, ప్రత్యేక హోదా గురించి మాట్లాడను, నా కేసులు ఎత్తేస్తే చాలు బాబోయ్ అని, నువ్వు నాకు దేవుడు అని రేణిగుంట విమానాశ్రయంలో కాళ్ళ మీద పడిపోయాడు. మరి బలంగా ఉంటాడు కనుక మోడీ ఆపాడు, కానీ లేకపోతే జారి పడిపోయేవాడే జగన్మోహన్ రెడ్డి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇంకా బొత్స సత్యనారాయణ గారు ఆయన కామ్గా ఉండొచ్చు కదా, ఇప్పుడు ఎందుకు అసలు ప్రత్యేక హోదా గురించను మూడు రాజధానుల బిల్లు గురించి బొత్స సత్యనారాయణ గారు మాట్లాడకపోతే ఈ రాష్ట్రంలో ఎవరు ఏడిచారు, ఎవరు బాధపడుతున్నారు? మంత్రి గారి దగ్గర నుంచి ఏదైనా ఒక మాట వస్తే బాగుండు ప్రత్యేక హోదా గురించి మూడు రాజధానుల గురించి అని ఎవరన్నా అన్నారా? దానికి మరి బొత్స సత్యనారాయణ బాధ్యుడిని చేశారా? ఆయన మున్సిపల్ శాఖ మంత్రి, ఆయన శాఖ గురించి వరకు మాట్లాడితే సరిపోద్ది. అట్టకాకుండా రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవటం తేకపోవటం అనేది ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి అంశం, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ ప్రాధాన్యత కలిగినటువంటి అంశం. ఆ అంశం పైన పార్టీ మరి స్టాండ్ ఏంటి, వాళ్ళ అభిప్రాయం ఏంటనేది రాజకీయ మరి జగన్మోహన్ రెడ్డి చెప్పాలి, లేకపోతే పార్టీ వేదికల మీద ఎక్కడనే చెప్పాలి. ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది తనకు వచ్చిన నోటికి వచ్చింది మాట్లాడేస్తే సరే, విలేకరులు ఎట్నో అర్థం చేసుకుంటున్నారనుకోండి. ఆయన ఎత్తమత్తాలని కూడా మొత్తం మీద మామూలుగానే రాస్తున్నారు పత్రికల్లో, టీవీల్లో మామూలుగానే చెప్తున్నారు. యాజ్ ఇట్ ఈజ్గా ఆయన మాట్లాడింది చెప్తే మాత్రం చాలా గొడవలు అయిపోతాయి, కేసులు అయిపోతాయి, ట్రోలింగ్ చేస్తున్నారని ఇప్పుడు మళ్ళీ కోర్టుల చుట్టూ తిరగాలి. ఎందుకు బొత్స సత్యనారాయణ గారు మీరు కామ్గా ఉండొచ్చు కదా, ఇలా మాట్లాడి ఇంత తెలివి తక్కువ వాడా మన మంత్రి, ఇంత బుర్ర లేదని మన ప్రజల గురించి అనుకుంటున్నాడా, మా గురించి అసలు మాకు తలకాయలు ఉన్నాయి అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? మీకు నమస్కారం బొత్స సత్యనారాయణ గారు, మాటి మాటికి ఇట్ట మాట్లాడకండి దయచేసి, ఎందుకంటే మాకు కూడా బుర్రలు ఉన్నాయి. ఇదే ఈరోజు కొండబద్దలు. డామ్ ఇట్.